బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణతార విమర్శించారు. 8 ఏళ్ల పాలనలో ఇప్పటి వరకు రాష్ట్రానికి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. కామారెడ్డి జిల్లా బిజ్కుంద మండల కేంద్రంలోని ప్రశాంత్ నగర్ కాలనీలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆమె పాల్గొన్నారు. అనేక రకాల హామీలు ఇస్తే ప్రజలను మోసం చేశారన్నారు. రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. మనకు కృష్ణ ఉన్నారు, శ్రీరామ్ ఉన్నారు, తను కూడా నాతో చాలా సార్లు జరిగింది. అమ్మ నాకు అవకాశం రాలేదు కానీ మీ అందరికి కూడా ఇల్లు కట్టిస్తాను. మీ అందరికి చూస్తే కూడా చాలా బాధనిపిస్తుంది. అందరు పేదోళ్ళు ఉన్నారు. మన ఇంట్లో నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రశాంత్ కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహించారు.